మనీ ఇంటరెచ్లకు స్వాగతం. ఈరోజు మనం పోహా వడలు లేదా అటుకుల వడలు ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక టీ స్పూను, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఒక 3 టేబుల్ స్పూన్ల వరిపిండి లేదా బియ్యపిండి, 4 టేబుల్ స్పూన్ల శనగపిండి, రుచికి సరిపడా ఉప్పు, నీళ్ళలో కడిగి పెట్టుకున్న అటుకులు, నీళ్ళు లేకుండా పిండేసి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న అటుకులు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, వరిపిండి, శనగపిండి. ఇప్పుడు అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకుందాం. ఇలా చపాతి పిండిలా కలుపుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి వేడెక్కనివ్వాలి. అందులోకి మనం వడలు రెడీ చేసి పెట్టుకుందాం. ఇలా చిన్న చిన్న ముద్దలు చేసి దీన్ని వడల్లాగా ఒత్తుకుందాం. ఇలా రెడీ చేసి పెట్టుకున్న వడల్ని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు వేయించుకుని ఇప్పుడు టిష్యూ వేసుకున్న బౌల్లోకి తీసుకోవాలి. ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే పీల్ చేసుకుంటుంది. ఎంతో రుచిగా ఉండే అటుకుల వడలు లేదా పోహా వడ రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడిగా తింటే చాలా టేస్ట్గా ఉంటుంది.